జూన్ నెల వాస్తవానికి జూన్ అన్నప్పుడు నెలలల్లో అదొక నెల దానికి పెద్దగా ప్రాధాన్యత ఉండేదే నెల తర్వాత ఇంకో నెల వస్తుంది కానీ ఈసారి జూన్ ఫస్ట్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అందులో ఒకటి లోక్సభ ఎన్నికల ఫలిత రిజర్వ్ పోలింగ్ అయిపోతుంది ఆరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి జూన్ ఒకటో తారీఖు నాడు సాయంత్రానికి అలా ఎవరు గెలవబోతున్నారో ఒక అంచనా వచ్చే అవకాశం ఉన్నది అందుకోసమే ఆరు ఏడు దశలుగా కొనసాగిన లోక్సభ ఎన్నికల పోలింగు ఈ పోలింగ్ చివరి జూన్ ఒకటో తారీఖు నాడు ఆరు ఏడు గంటలకు అందరూ టీవీలకు అత్తుకొని కూర్చుంటారు మొబైల్లలో యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకొని కూర్చొని ఉంటారు ఏ కూటమిక మోడీనా రాహుల్ గాంధీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తుంది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి మొత్తం దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఉన్నంత కాన్సన్ట్రేషను మరి ఎక్కడ లేదు ఎందుకంటే రాష్ట్రం రాష్ట్రమే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఘర్షణ కొనసాగింది కాబట్టి జూన్ ఒకటో తారీఖు నాడు సాయంత్రానికి అక్కడ లోక్సభ స్థానాలు ఎవరికి రాబోతున్నాయి ఏ పార్టీ ముఖ్యమంత్రి కాబోతున్నారో కూడా రేఖామాత్రంగా సూచనప్రాయంగా తెలిసే అవకాశం ఉన్నది జూన్ ఒకటో తారీఖు నాడు అదే కాదు ఐపీఎల్ అయిపోయింది ఎండాకాలంలో ఒకవైపున విపరీతమైన ఎండలు సాయంత్రం కాగానే టీవీల ముందు అతుకొని కూర్చొని ఐపీఎల్ చూసారు జనాలు ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ జూన్ ఒకటిన ప్రారంభంగా కాబోతున్నది అది కొంతకాలం పాటు ఒక ఎంటర్టైన్మెంట్ జూన్ ఒకటిన బంగ్లాదేశ్తో భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది రెండవ తేదీన ఆతిథ్య అమెరికా కెనడా మధ్య మ్యాచ్తో టోర్నీ మొదలు కానుంది జూన్ రెండవ తారీఖు నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్పు ప్రారంభం కాబోతున్నది ఈ అంశాలు తర్వాత జూన్ ఆరో తారీఖు నాడు ఎన్నికల కోడు ముగుస్తుంది ఎన్నికల కోడు ముగిసిన తర్వాత ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వేగంగా పనులు ముందుకు సాగే అవకాశం ఉన్నది లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏమిటో కూడా తెలియబోతున్నది ఈసారి సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా పోటీ చేయాలనుకున్న వందలాది మంది వేలాది మంది ఎదురు చూస్తున్నారు వారికి కూడా జూన్ నెలలోనే రాజకీయంగా ఏమున్నో తేలబోతున్నది రిజర్వేషన్లు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తేలబోతున్నాయి బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ జనాభా లెక్కలకు బీసీ కమిషన్ సంప్రదించడము బీసీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎక్కడెక్కడ పోటీ చేయాలని ఈ అన్ని అంశాలపైన జూన్ ఆరో తారీఖు తర్వాత దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది ఇట్లా చాలా చాలా విషయాలు జూన్ వాస్తవానికి జూన్ మొదటి వారంపైనే అందరి దృష్టి ఉన్నది ఇంకొక రెండు మూడు రోజులు అయితే కనుక రెండు మూడు రోజులు ఓపిక పడితే ఈ దశల జూన్ ఒకటో తారీఖు నాడు రెండో తారీఖు నాడు మూడు నాలుగు తారీఖు నాటికల్లా నాలుగో తారీఖు నాడు రిజల్టే ఉన్నది ఎవరు ఏమిదనేది జూను ఐదు ఆరు తారీఖు నాటికల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజేతలు ఎవరు కూడా తేలే అవకాశం ఉన్నది ఇట్లా ఈసారి మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్కు చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది రెండు అధికార విపక్షాల మధ్య హోరాహోరి ఉన్నది ట్యాంక్ బండ్ పైన కార్నివాల్ అని చెప్తున్నారు పరేడ్ గ్రౌండ్లో ఉత్సవాలని చెప్తున్నారు కౌంటర్గా బీఆర్ఎస్ కూడా ఉత్సవాలు చేస్తున్నది ఇట్లా ఒక కోలాహలము జూన్ నెలలో ఉండబోతున్నది అది కూడా విచిత్రం జూన్ మొదటి వారం పైన ఇదంతా కూడా మొదటి వారం తర్వాత మళ్ళా రొటీన్గా ఉండే అవకాశం ఉన్నది ఇది జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలకున్న ప్రత్యేకత